టీడీపీ అసలు బ్రతికి ఉంటుందా లేదా, ప్రధాన ప్రతిపక్షంగా కూడా మిగులుతుందా లేదా అనే పరిస్థితికి వెళ్లిపోయింది ఒకానొక దశలో. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకుని టీడీపీని నిలబెట్టాడు, రోడ్డెక్కాడు, గొడవలు సృష్టించాడు. అందరూ టీడీపీ గురించి మళ్లీ మాట్లాడుకునేలా చంద్రబాబుని దగ్గరుండి జనాల్లోకి తీసుకెళ్లాడు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అందరూ వదిలేసినప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుని వదిలేయకుండా తన వాళ్లతో కూడా తిట్లు తింటూ చంద్రబాబు కోసం పనిచేశాడు. జనసేన క్యాడర్ కూడా వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ వినలేదు. 10 ఏళ్ల జనసేన ప్రస్థానం ఉన్నా కూడా తాను రాజకీయాలకు పనికి రాను, అందులో సీఎం స్థానానికి అస్సలు తనకు అర్హతే లేదు అని భావించిన పవన్ కళ్యాణ్ సీనియర్ మోస్ట్ చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రం బాగుంటుంది అనుకున్న పవన్ కళ్యాణ్ తన పార్టీని, తన శ్రమను, తన క్యాడర్ని కూడా టీడీపీ కోసం త్యాగం చేసేశాడు. ఈరోజు చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతున్నాడు అంటే టీడీపీ క్యాడర్కే అన్ని సీట్లు ఇచ్చేస్తున్నాడంటే అది పవన్ కళ్యాణ్ త్యాగమే అనేది జగమెరిగిన సత్యం. టీడీపీని అంతగా మోసిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రస్తుతం పోటీకి దిగాడు. అయితే ఈ పిఠాపురం సీటును డైరెక్టర్ వర్మ అడిగాడు. దాంతో చంద్రబాబు వర్మను పిలిపించి పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి పని చెయ్యి, నీ గురించి నేను చూసుకుంటాను అంటూ సర్ది చెప్పాడు చంద్రబాబు. వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తానని చంద్రబాబుకి మాటిచ్చాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ పార్టీల అధినేతల మధ్య సర్దుబాట్లు, సట్టుబండలు బానే ఉన్నాయి. కానీ క్యాడర్ల విషయంలో మాత్రం అంచనాలు కరెక్ట్గా లేవు. టీడీపీ క్యాడర్ అంటే జనసేన క్యాడర్కి, జనసేన క్యాడర్ అంటే టీడీపీ క్యాడర్కి అస్సలు పడదు. అలాగే టీడీపీ క్యాడర్కి బీజేపీ క్యాడర్ అన్నా కూడా అస్సలు పడదు. రీసెంట్గా టీడీపీ క్యాడర్ వర్మ మీద ఫైర్ అయింది, గొడవకు దిగింది. పవన్ కళ్యాణ్కి పనిచేయడానికి సిగ్గులేదా, పవన్ కళ్యాణ్ గెలిపించడం ఏంటి అని అరిచిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అసలు ఇంతకు టీడీపీ ఏం చేస్తోంది? ఒక పక్కన వర్మ మీద ఇలా చేసింది టీడీపీ, మరోవైపు అనపర్తిలో బీజేపీ వాళ్ల కండువాలను తీసే వరకు గొడవలు పెట్టుకుని తీయించారు. పురంధరేశ్వరి దగ్గర ఉన్న బ్యానర్లను చించి పారేశారు టీడీపీ శ్రేణులు. జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు తన అధిష్టానం ఆదేశాల మేరకు సైలెంట్ గా పనిచేసుకుపోతున్నాయి. కానీ టీడీపీ కార్యకర్తల్లో మాత్రం ఆ సర్దుబాటే కనిపించడం లేదు. వద్దని చెప్పిన జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాడనే ఆగ్రహం చంద్రబాబు మీద చాలా ఉంది. ఆ కోపాన్ని మిగతా పార్టీల కార్యకర్తల మీద చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ఎవరికీ సర్దు చెప్పే పరిస్థితి కనిపించడం లేదు అని అనిపిస్తోంది. కానీ మరోవైపు కావాలనే పైకి అందరితో పొత్తు పెట్టుకుని సొరంగ మార్గంలో కార్యకర్తలను ఆంబోతుల్లా ఆ పార్టీల మీదకు వదిలేస్తున్నాడా అనే చర్చ కూడా జరుగుతోంది.